హే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, గోవాలోకి ఎంటర్ అవ్వాలంటే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కావాలా, లేదంటే డోస్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి కోవిడ్ టెస్ట్ అయితే కంపల్సరీ, మ్యాండేటరీ. అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకుంటే రెండు డోసులు, కోవిడ్ టెస్ట్ అవసరం లేదు. సో ఈ రెండు కాకుండా, ఐ మీన్ కోవిడ్ టెస్ట్ లేకుండా వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు అంటే మన రైల్వే స్టేషన్కి వెళ్ళి చూద్దాము, అక్కడ ఏమన్నా ప్రొవైడ్ చేశారా ఏంటి అని చెప్పేసి, మిగతా కాస్ట్ ఎంత అని చెప్పేసి కనుక్కుందాము. లెట్స్ గో. ఇది వాస్కో రైల్వే స్టేషన్. సో గాయ్స్, ఇప్పుడు మనం వాస్కో రైల్వే స్టేషన్లో ఉన్నాము. చూడండి, మీ దగ్గర కోవిడ్ నెగిటివ్ టెస్ట్, వ్యాక్సిన్ లేకపోతే ఇదిగో ఇక్కడ టెస్ట్ చేస్తారు. చూడవచ్చు మనం, ఇదిగో కోవిడ్ టెస్ట్, ఇది శాంపిల్ కలెక్ట్ చేసేది. ఒకసారి అక్కడ బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను మీకు. గాయ్స్, నేను ఇప్పుడు వాస్కో స్టేషన్కి వచ్చాను. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి చిన్నది స్టాల్ లాగా పెట్టారు, కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే 200 అంటున్నారు, బట్ క్లారిటీగా ఎవరు చెప్పట్లేదు. అదేవిధంగా మనకి బస్సులో వస్తే కర్ణాటకలో హుబ్లీ అనే బస్ స్టాప్లో మనకి ఫ్రీగా కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు అనుకున్నాం కదా, అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారంట ఇన్కేస్ మీ దగ్గర ఈ రెండు లేకపోతే. చూడండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.